జాన్ ఇంట్లో ఆ రోజు తినడానికి ఏమీ లేదు. సరే నీ తుపాకీ తీసుకుని అడవికి వెళ్ళాడు. చూస్తే 3 తోటలు ఉన్నాయి. ఏదైనా మంచిదాన్ని చంపి తినాలనుకున్నాడు. అలా అడవి లోపలికి వెళ్తుంటే కుందేలు కనిపించింది. తుపాకీతో పేల్చాడు, గురి తెప్పింది. కుందేలు పారిపోయింది. అలా ముందుకు వెళ్తుంటే జింక కనిపించింది, పేల్చాడు. కానీ ఇది కూడా గురి తెప్పింది. జింక పారిపోయింది. ఇంకా మిగిలింది ఒకటే తోట. అప్పుడు కనబడింది కోజపెట్ట. ఎలా అయినా కాల్చాల్సిందే అని పొట్టుపెట్టాడు. అయితే ఇంతలో స్వరం వినబడింది, ముందు ప్రార్థించు తరువాత గురిపెట్టు, ఆ గురిపైన నమ్మకాన్ని పెట్టు అని. ఇంతలో మంచి జింక కనిపించింది. చెట్టుపైన కౌజపిట్ట వద్దనుకున్నాడు. జింకను గురి చూసి పేలుద్దామనుకునేసరికి బుస్ బుస్ అని సౌండ్ వస్తుంది. ఏంటా అని చూస్తే పాము. ఇప్పుడు జింకను కాలిస్తే పాము కాటేస్తుంది. సరే నీ పాముని కాల్చుదాం అనుకుని గురి పెట్టాడు. మళ్ళీ అదే స్వరం అదే మాట చెప్పింది. ఇంకా స్వరానికి విధేయుడై గురిపెట్టి కౌజపెట్టని కాల్చాడు. తోట పెట్టుకి తగిలి కిందకి జారి జింకను కొట్టింది. ఇంతలో తుపాకీ ముందు భాగం ఊడిపడి పాము తలపై పడింది. అది బాధ తట్టుకోలేక ఎగిరి పక్కనే ఉన్న నీళ్ళలో పడి చచ్చిపోయింది. ఆ దెబ్బకి కొన్ని చేపలు కూడా ఎగిరిపడి గడ్డి మీద పడ్డాయి. ఇప్పుడు చేతి నిండా చేపలు, ఒక జింక, కౌజపిట్ట, కుటుంబం అంతా సంతోషంగా వండుకొని తిన్నారు. మనం ఏదైనా పని చేసే ముందు ప్రార్థన చేయాలి. దేవుడు చెప్పినట్టుగా గురి పెట్టాలి. దాని మీద నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడు తప్పక దేవుడు విజయం ఇస్తారు. మన బుద్ధి ఆధారం చేసుకోవద్దు.